హరీష్ రావు గారు వచ్చి మెదక్లో పెత్తనం చేస్తా ఉన్నాడు. వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తా ఉన్నారు. మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి. ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మా హాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను. నేను ఒక హీరోగా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు. నాకన్నా చాలా చిన్నవాడు, ఇవాళ ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు. ఒక మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక కీప్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సిద్దిపేట డెవలప్ అయింది, మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నాను. నీ బట్టలు ఇప్పే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను. ఈసారి మా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నెక్స్ట్ టైం నీ అడ్రస్ లేకుండా సిద్దిపేటలో అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేస్తాను బిడ్డ. నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు. నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు, ఇలా పెద్ద ఎక్కడున్నావో, ఏ స్థాయిలో ఉన్నావో, లక్ష కోట్లకు వెళ్ళిపోయినావు నువ్వు. లక్ష కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులతో వచ్చిన నా కొడుకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి కూడా హరీష్ రావును మరి ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఈరోజు మెదక్ ప్రజలందరూ కూడా వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. ఇతని పెత్తనం ఏంది? మా మెదక్కి అన్ని తీసుకుపోయి, ఆఫీసర్స్ అన్ని తీసుకుపోయి సిద్దిపేటకు షిఫ్ట్ చేశాడు. మరి మెదక్ కాన్స్టిట్యున్సీ ఆయన కీపా అని చెప్పి అడుగుతా ఉన్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బిడ్డ, నీ సిద్దిపేటను అదే విధంగా తయారు చేస్తాను. నేను నిన్ను వదిలిపెట్టను. సిద్దిపేట ప్రజలు కానీ ఎవరు కానీ మా సోదరులే. నిన్ను మాత్రం అడ్రస్ లేకుండా చేస్తాను. ఎంతో మంది రాజకీయంగా మరి అంచి వేయడం జరిగింది. నువ్వు బిడ్డ, నిన్ను నేను అంచేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్ 100%. డిసిప్లిన్ రియాక్షన్ చిన్న చిన్న ఉండదు. తీసి అవతల పడేస్తాం, అలా కర్మ వాళ్ళు పోతారు. మీకు లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా చర్చ ఏముందండి? నేను ఏమంటున్నాను, చర్చ ఏముంది చెప్పండి. ఆ తీన్ సవాల్ పూర్చి అవి క్యా పూర్చింది క్యా కరే క్యూ నహీ కరెంగే చునావ్ సే పహలే క్యూ నహీ కర్నా చాహియే హమ్ కోయి నీ సునియే నా మరా బాత్ కా ఆప్కా బాత్ సమజ్ గయా మే హమ్ కోయి మఠ తోడియే మరేం సన్యాసుల మఠం కాదు కదనమ్మ. రాజకీయ పార్టీ తప్పకుండా టిల్ ద లాస్ట్ మినిట్ వీ విల్ అవైల్ ఆల్ ద ఫెసిలిటీ విచ్ ఈస్ అవైలబుల్. రాజకీయాలు ఉన్నప్పుడు ఓటు రావాలని కోరుకుంటే కానీ వద్దనుకుంటామా మేమెవరన్నా? స్టార్ట్ అయ్యి ఈ రోజు స్టార్ట్ అయినట్టే కదా లెక్క. ఇక లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే అయిపోయింది కదా. దోనోకు పాగాలు సమస్యలు ఐసా బోల్నే కా క్యా మతలబ్ హై? కోయి మతలబ్ బన్తా క్యా? అది శరద్ పవార్ జీతే నే సునియే సునియే మహారాష్ట్ర మే శరద్ పవార్ జీతే వో కాంగ్రెస్ అలయన్స్ మే తే మే జైసా మహారాష్ట్ర మే చల గయా తో కహనే లగా క్యా బీజేపీ కే బీటీ మే. లేకిన 15 దిన్ కే అందర్ వో సీదే ఘుస్ గయా బీజేపీ మే సర్కార్ మే. అవి ఐసే లోగో తో క్యా కహెంగే? ఇసిలియే భీ ట్రీట్ దెమ్ యాజ్ పాగల్. దేనిలోనండి? మేనిఫెస్టోలో చూస్తారు కదా మీరు, ఎందుకు తొందరపడతారు? అవతలలో ఏం చెప్తారో మేమేం చెప్తాం మాట మెట్టుంటారు కదా. మాకు రాజకీయ వ్యూహం కూడా ఉంటుంది కదనండి. యాక్చువల్గా చెప్పానంటే బ్రదర్, మీకు నేను ఒకటే మాట చెప్తున్నా. మేము మేనిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని 100 స్కీములు చేసినాం. రాష్ట్ర పురోగమనం జరుగుతున్నా కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత. కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే, రెసిడెన్షియల్ స్కూళ్ళు చెప్పలే, మిషన్ భగీరథ చెప్పలే, కేసీఆర్ కిట్ చెప్పలే, న్యూట్రిషన్ కిట్ చెప్పలే, రైతు బంధు చెప్పలే, రైతు బీమా చెప్పలే, మెడికల్ కాలేజీలు చెప్పలే, ఇక్కడ ఉన్న దళిత బంధు చెప్పలే. ఇండియాలో ఉన్న స్టేట్ చూపెడతారండి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న స్టేటు. మాటల కిందని మస్తు మాట్లాడచ్చు మేము కాంగ్రెస్, మేము అది ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు. 50 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక మళ్ళొక్క ఛాన్స్ ఏంటండి? 200 రూపాయల పెన్షన్ ముఖాన్ని కొట్టుకొని ఇలా 4 వేలు ఇస్తామంటే వాళ్ళు నమ్ముతారా? మాకు చెప్పరాదు 5 వేలు ఇస్తామని పెద్ద ఇష్యూ ఏందండి? ప్రగతి ఏజెండా ఇంకేం లేదు, కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించండి. ఏంటిదండి ఇవ్వలేదు బ్రదర్? మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఇవ్వలేదు. ఫ్యాక్ట్ అది. కారణం ఏంటంటే కరోనా అండ్ నోట్ల రద్దు రెండు బాగా దెబ్బపట్టినాయి, అందువల్ల ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో ఆలోచన చేస్తాం. సరే, సరిపోద్ది అనుకుంటా కదా? ఐ డోంట్ కెన్ నై సమ్జా మై యాసా జ్యోతిష్ తోడి మా యాసా కైనకలి లాస్ట్ లెగ్లో ఉంది, అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కొన్ని పేపర్లు మా విషయం చేయమని వివేకాలకు మాత్రం ఇయ్యం, మిగతా అందరికి ఇస్తాం. న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి ఇస్తాము. ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం. ఇట్స్ అవర్ డెసిషన్, గవర్నమెంట్ డిస్క్రిషన్ కదా. పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త, మాకంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? పాలు పోసి పామును పెంచలేం కదా.
ఏమంటారు జర్నలిస్ట్ కూడా ఉండాలి కదా ఐడియా ఉండాలి కదా జర్నలిస్ట్ ఉండాలి కదా ఐడియా కీలుబొమ్మలాగా ఎట్లు కీలుబొమ్మలాగా ఉన్నోడు జర్నలిస్ట్ అయితే ఆడండి చూడండి ఉండాలి కదా